ఫస్ట్ రైడ్ చత్ర రైడ్ పడింది నిజంగా ఫస్ట్ ఫస్ట్ పొద్దు పొద్దున ఈ విధంగా వేస్తే మూడ్ అప్సెట్ అయితే మైండ్ అప్సెట్ అయిపోద్ది చత్తన వాళ్ళు ఎందుకు బుక్ చేస్తారో ఏంటి అర్థం కావట్లేదు హాయ్ నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి బ్రో వచ్చేసి మన సబ్స్క్రైబరు పాకాల నుంచి వచ్చారు యాక్చువల్గా సడన్లీ సుమిత్ దగ్గరికి వచ్చామన్నమాట కోయిన్సిడెంట్ కోయిన్సిడెంట్ రైడ్కి వచ్చాను కొంచెం యాక్సిడెంట్ అవ్వబోతుంది మీరు కూడా చూసారనమాట ప్రతి ఒక్కరు రైడర్స్కి అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్త చూసుకెళ్ళండి నేనైతే పెద్ద యూట్యూబర్ అనేసి నేనైతే ఫీల్ అవ్వట్లేదు కానీ ఫ్యూచర్ మాత్రం మంచి యూట్యూబర్ అవ్వాలని మాత్రం నేనైతే అనుకుంటున్నాను రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగుంటారు నేను అనుకుంటున్నాను మీరు బాగుంటే నేను బాగుంటాను యాక్చువల్గా ఏంటంటే ఈరోజు సండే సండే రైడ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను తర్వాత వచ్చేసి ఈరోజు నేను మార్నింగ్ 7 to afternoon 12 వరకు మార్నింగ్ ఒక 5 hours ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేయగలుగుతామో అది రైడ్స్ ఎలా ఉంటాయి సండే అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అయింది మీరు చూసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ 0 చేసేసాను చూడండి 0 చేసేసాను మనం ఇప్పుడు 0 చేస్తే ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తాం ఎంత పెట్రోల్ అయింది ప్రతి ఒక్కటైతే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ప్రెజెంట్ లైట్ అయిపోయింది ఇప్పటికే రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఆన్ చేసుకున్న డ్యూటీ మీరు చూడండి ఇంకా లేట్ చేయకుండా రైడ్స్కి అయితే వెళ్తాం లెట్స్ గో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది ఫస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాము ట్యాంక్ కూడా ఫుల్ చేసేసాను చూడండి మీరు ఇంకా ఇప్పుడు నుంచి అయితే కౌంట్ చేసుకుంటాను ఎంత పెట్రోల్ ఖర్చు అయింది ఏంటి ఎంత ఎర్నింగ్ చేసాము ప్రతి ఒక్కటైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ రైడ్ ఏదో తలనొప్పిగా ఉన్నట్టుంది ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం ఇంకోసారి ట్రై చేద్దాము కొంతమంది అంతే బుక్ చేస్తారు మళ్ళీ లొకేషన్ కూడా లిఫ్ట్ చేయరు కొంతమంది రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ టైం వేస్ట్ పెట్రోల్ వేస్ట్ రెండు వేస్ట్ అవుతుంది ఇంకోసారి అయితే కాల్ చేసి చూద్దాం కరెక్ట్గా లొకేషన్కి వచ్చిన తర్వాత రైడ్ అయితే వాళ్ళైతే ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు అందువల్ల నేను రైడ్ క్యాన్సిల్ చేస్తాను టైం వేస్ట్ చేయకుండా రీజన్ ఏంటంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి అనేబుల్ టు రీచ్ కస్టమర్ అని చూడండి ఇది పెట్టండి ఇది పెట్టి క్యాన్సిల్ రైడ్ చేసుకునేస్తే ప్రాబ్లం అయితే ఉండదు మనకి కస్టమర్ కేర్ వాళ్ళు వాళ్ళకి కాల్ చేస్తారు మనకి కాల్ చేస్తారన్నమాట చూడండి కస్టమర్ కేర్ నుంచి అయితే కాల్ వచ్చింది చూడండి ఇలా కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టడానికి ట్రై చేస్తారు వాళ్ళు లిఫ్ట్ చేస్తే ఓకే లిఫ్ట్ చేయకపోతే రైడ్ అయితే కస్టమర్ కేర్ వాళ్ళే మన ర్యాపిడో కస్టమర్ కేర్ వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మనకైతే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేసి మనకి వేస్తారనమాట అందువల్ల నేనైతే రైడ్ క్యాన్సిల్ చేసేస్తున్నాను వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు టైం వేస్ట్ చేసుకోకూడదు కదా అందువల్ల చూడండి వాళ్ళు లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది తర్వాత వచ్చి మనం క్యాన్సిల్ అని చెప్పేసి ఇక్కడ చేసామనుకోండి క్యాన్సిల్ అయిపోతుంది అంతే క్యాన్సిల్ అయిపోయిన దానివల్ల ఈ ఆర్డర్ ఇస్ క్యాన్సిల్డ్ మనకి ఏంటంటే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చేసి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అన్నమాట ఫస్ట్ రైడ్ చెత్త రైడ్ పడింది నిజంగా ఫస్ట్ ఫస్ట్ పొద్దు పొద్దున ఈ విధంగా వేస్తే మూడ్ అప్సెట్ అయితే మైండ్ అప్సెట్ అయిపోద్ది చెత్తన వాళ్ళు ఎందుకు బుక్ చేస్తారో ఏంటి అర్థం కావట్లేదు సెకండ్ రైడ్ మళ్ళీ వస్తుంది పొద్దునే చెత్తన చెత్త మొహాలు వేసుకునేసి రైడ్స్ బుక్ చేసుకుంటారు వాళ్ళకి రావడం ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు ఎందుకు బుక్ చేసుకుంటారు ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు పని పాటలేదా వీళ్ళకి పని పాట ఉండదా కాబట్టి బుక్ చేస్తారు మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తారు కొంతమంది కొంతమంది అంటే ఫోన్ లిఫ్ట్ చేయరు కరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిన తర్వాతే ఫోన్ లిఫ్ట్ చేయరన్నమాట ఏంగా అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే అడ్డంగా నరకాలి ఎందుకంటే రాబిడోలో మనకి ఊరికే రాదు కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు డబ్బులు ఊరికి రాదు తర్వాత వచ్చేసి పెట్రోల్ ఊరికే రాదు టైం ఊరికే రాదు అంత టైం వేస్ట్ పని చేస్తాడు టైం వేస్ట్ మనుషులు ఎక్కడ ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళందరూ రైడ్ ఐడి బ్లాక్ చేసేయాల ఫస్ట్ ఐడి బ్లాక్ చేసేసి ఇంకోసారి రైడ్స్ రాకుండా చేసేయాల అన్న ర్యాపిడో బుక్ చేశారా మీరు అదే నా వచ్చి మీకు కాల్ చేశాను చాలాసేపు వెయిట్ చేశాను ఇంకా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి రైడ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్తూ ఉన్నా అన్న చాలాసేపు నీకు అక్కడే వెయిట్ చేస్తున్నాను నేను కొంచెం చూడాలి కదా ఎందుకంటే మళ్ళీ మాకు టైం వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ వేరే రైడ్ చేసుకోవడానికి ఉండదు కదనా ఓకే ఓకేనా చూడండి ఇప్పుడు కాల్ చేసి రిటర్న్ కాల్ ఎవరు కాల్ చేశారని అడుగుతూ ఉన్నాడు ఏదో ర్యాపిడో బుక్ చేశారా అని చెప్పేసి అంటే అవును సైలెంట్లో పెట్టున్నాను నేను చూసుకోలేదు బ్రదర్ అంటా ఉన్నాడు చావు కబురు చల్లగా చెవిలో చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆయన ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ రైడ్ అయితే వచ్చింది ఇది సెకండ్ అండి వెళ్తున్నాను సెకండ్ రైడ్కి 2021
ఓకేనా, ఎక్కడ డ్రాప్? తెలుసు. ఓకే, ఇప్పుడు సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ రైడ్ వచ్చి 31 రూపీస్ వచ్చింది. నేనైతే అన్ని రైడ్స్ ఫస్ట్ రైడ్ సెకండ్ రైడ్ అని చెప్పేసి కంటిన్యూస్గా అన్ని రైడ్స్ అయితే చూపించలేను, ఎందుకంటే మళ్ళీ లెంతీ అయిపోద్ది వీడియో. అందువల్ల ఏంటంటే అక్కడక్కడ కొన్ని రైడ్స్ స్కిప్ చేస్తానమాట రికార్డ్ చేయకుండా, కానీ ఓవరాల్గా ఎంత ఎర్నింగ్ వచ్చింది అనేది మాత్రం అయితే చూపిస్తాను. అన్ని రైడ్స్ అయితే చూపించాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే వీడియో లెంత్ అయిపోద్ది, లెంత్ అయితే మళ్ళీ చూడాలని కూడా ఇబ్బంది అయిపోద్ది. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం చాలా వరకు రైడ్స్ స్కిప్ చేసేసి ఎర్నింగ్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. 5th రైడ్కి అయితే వెళ్తున్నాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కట్ చేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు లిఫ్ట్ చేసి వస్తారు కొంతమంది. కొంతమంది ఏంటంటే అక్కడికి లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు కొంతమంది. లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ కట్ చేయడము, లేదంటే లొకేషన్కి వెళ్తే రైడ్ క్యాన్సిల్ చేయడం అట్లా అయితే చేస్తారు. చూస్తాను వెళ్ళి ఏమో చూసుకోమల్లా. కొంచెంలో పడేదానికి వెళ్తున్నాను, జస్ట్ మిస్. నిజంగానే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ విధంగా మ్యాప్లు చూసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది. మెయిన్ ఏంటంటే నా స్కూటీకి ఇక్కడ ఇది పెట్టుంటే బాగుండేది, అది పెట్టేదానికి ఆప్షన్ లేదు. నేను తెప్పించుకొని కూడా గమనిపోయాను, అందువల్ల చేతులు పెట్టుకొని సో పక్క సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేయాల్సి వస్తూ ఉంది. మీరేంటంటే హ్యాండిల్ అయితే మొబైల్ హోల్డర్ అయితే ఒకటి పెట్టుకునేసి డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఈ విధంగా చేయాలంటే రిస్క్ చూసారు కదా, సింగిల్ హ్యాండ్తో రైడ్ చేస్తే ఇలాగే ఉంటుంది, డేంజర్ అన్నమాట. ఫోన్ లిఫ్ట్ చేశారు ఎలాగో, అది చెప్పాను కదా ఫోను మనం డ్రాప్ పికప్ లొకేషన్కి ఎంత ఫోన్ చేస్తే కొంతమంది అయితే లిఫ్ట్ చేస్తారు, కొంతమంది అనేది లిఫ్ట్ చేయరన్నమాట, రైడ్ క్యాన్సిల్ చేస్తారు. దానివల్లే వచ్చాను నేను చూద్దామని చెప్పేసి. అదే కాల్ చేశాను, కట్ చేశారు కాల్ ఫస్ట్ చేస్తే కట్ చేశారు ఎవరు. దానివల్ల మళ్ళీ ఉంటుందో ఉండదో, చాలామంది ఏంటంటే లొకేషన్కి వచ్చేది రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు, అదొక టెన్షన్. అందుకే ఫస్ట్ క్యాన్సిల్ కనుక్కొని వద్దాం అని చెప్పేసి కాల్ చేశాను నేను. 900 ప్రజెంట్ వచ్చేసి తిరుచానూరు దాటుకొని చాలా లాంగ్ అయితే వచ్చినాను నేను ఇక్కడ. రైడ్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నుంచి రిటర్న్ రైడు, అంటే రైడ్ అయితే వచ్చింది, అది రిటర్న్ రైడా లేదంటే ఇక్కడే తిరుచానూరులోనే వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలో తెలీదు, వెళ్తున్నాను. రిటర్న్ రైడ్ అయితే బాగుంటుంది. రిటర్న్ రైడ్ అంటే మనకి తిరుపతి బస్టాండ్ దగ్గర లీలామహలు ఆ సైడ్ పడితే బాగుంటుంది అనమాట, అంటే డ్రాపింగ్ అక్కడి నుంచి మనకి లోకల్లో రైడ్స్ చేసుకోవచ్చు. ఎక్కువ లాంగ్ వచ్చే రైడ్స్ ఎప్పుడు చేయొద్దండి. నా దగ్గర లొకేషన్కి అయితే వచ్చాను, ఇక్కడే ఉన్నారని చెప్పిస్తున్నారు. కాల్ అయితే చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఓకే, పిన్ నెంబర్ 6001. 6001 అవును. ఇప్పుడే వచ్చినాను మేడం, ఒక్క నిమిషం. జస్ట్ ఇప్పుడే మేడం. ఓకే రండి మేడం. నంబర్ చెప్పండి. చెప్పండి అన్నా నంబర్. ఫోన్పే నెంబరా? అవును. ఫోన్పే నెంబర్ అంటే ఆల్రెడీ మీ దాంట్లో వ్యాలెట్లో ఏమైనా అమౌంట్ ఉందా? కట్ అయిపోయింది అది. అవునా? నా వ్యాలెట్లో లేదు. ఏమో 61 రూపీస్ అనేసి వచ్చింది అమౌంట్, అయితే కట్ అయిపోయి దీంట్లో యాడ్ అయినట్టు చూపించింది. చూడండి బ్రదర్, మొన్న కూడా అట్లే చెప్తున్నారు. లేదు, యాడ్ అయిపోయింది వ్యాలెట్లో. బ్రదర్ చూడండి. లేదు, యాడ్ అయిపోయింది, యాడ్ అయిపోయింది. నేను లేదు అడగండి, కాబట్టి యాడ్ అయిపోయిందిలేండి. అవునా? ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా, వస్తానా? సరే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. చూసారు కదండి, ఈ అమౌంట్ అయితే నేను కలెక్ట్ చేయలేదు యాక్చువల్గా, సారీ ఆయన దగ్గర తీసుకోలేదు. కానీ వ్యాలెట్లో అయితే క్రెడిట్ అయిపోయిందని చెప్పాను నేను.
వాలెట్లో అయితే క్రెడిట్ అయిపోయిందని చెప్పి చెప్పాను నేను. ఎందుకంటే అన్న దగ్గర ఇంతకుముందు చాలాసార్లు అయితే రైడ్ అయితే వచ్చాను నేను, రైడ్ చేశాను నేను, ఇంతకుముందు కూడా తీసాను మీరు విన్నారు కదా, ఇంతకుముందు కూడా తీసుకోలేదు ఇలాగే చెప్పామని చెప్పేసి అంటాను. నన్ను అయితే బాగా గుర్తుపెట్టుకున్నారు అన్న నా మాటల్ని నా వాయిస్ని అంతా. పోయినసారి కూడా అయితే అమౌంట్ తీసుకోలేదు నేనైతే, అమౌంట్ వాలెట్లో క్రెడిట్ అయిపోయిందని చెప్పేసి అబద్ధం చెప్పాను నేను. ఈసారి కూడా సేమ్ అదే చెప్పాను, కానీ పోయినసారి నేను రికార్డ్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం చేసే ఏదైనా సరే మంచి అయినా సరే చెడైనా సరే అవతల వాళ్ళకి చూపించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల అయితే నేనైతే ఇంత ముందర ఎప్పుడైనా సరే ఇట్లాంటి రైడ్స్ చేసినప్పుడు అమౌంట్ కలెక్ట్ చేయలేదు, అది నేనైతే రికార్డ్ చేయలేదు, వీడియోలో రికార్డ్ చేయలేదు అని మీకు చూపించలేదు. బట్ ఇప్పుడు ఎందుకు చూపించాల్సిన అవసరం వచ్చిందంటే, ఎవరైనా సరే ర్యాపిడోలో ఈ విధంగా చేస్తే కొంచెం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు నా ఎర్నింగ్స్లో ఈ అమౌంట్ అయితే యాడ్ చేసుకోకూడదు కదా, అమౌంట్ యాడ్ చేసుకోకూడదు. అందువల్ల మీకు తెలియచేయడానికి ఈ అమౌంట్ లెస్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు 12 వరకు చేసేటప్పుడు ఎంత అమౌంట్ కలెక్ట్ చేశానని చెప్పేసి అన్నప్పుడు ఈ అమౌంట్ని లెస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అందువల్ల చూపించడానికి అయితే నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. నేనైతే అన్నైతే బాగా గుర్తుపట్టారు, ఇంత ముందు కూడా తీసుకోలేదని చెప్పేసి. విధంగా మైండ్ పవర్ అయితే అన్నకి చాలా ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కటి నా పేరుతో సహా ప్రతి ఒక్కటి నేను ఎక్కడుంటాను ఏంటని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పారు అన్న. గ్రేట్, నిజంగానే. ఓకే, ఇప్పుడైతే ఇంకో రైడ్కి అయితే వెళ్తున్నాను. ఇంకో రైడ్ అయితే వచ్చింది స్విమ్స్ కానించి, ఆ రైడ్కి అయితే వెళ్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము. తిరుచాను నుంచి రిటర్న్ రైడ్ అయితే అన్నది వచ్చింది, అన్నదైతే డ్రాప్ చేసినప్పుడు లోకల్ రైడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. లాంగ్ రైడ్స్ లేకుండా లోకల్ రైడ్స్ వస్తేనే మంచిది ఏమైనా కూడా. ఓకే, అంటే మీది ఊరానా? కాదు, పాకాల. ఓకే, పాకాలనా? ఓకే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయినా? అంటే అది ఎట్లా అయ్యారు సబ్స్క్రైబ్? అంటే చూసి. ఓకే ఓకే, ఆ కోయిన్సిడెన్స్ అన్నమాట అట్లా. హాయ్ నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి. బ్రో వచ్చేసి మన సబ్స్క్రైబరు, పాకాల నుంచి వచ్చారు. యాక్చువల్గా సడన్లీ స్విమ్స్ దగ్గరికి వచ్చామన్నమాట. కోయిన్సిడెన్స్ రైడ్కి వచ్చాను. చూస్తే ఈ విధంగా మోటో వ్లాగ్ది చూసి మీ ఛానల్ పేరు ఏంటనేసి అడిగారు. ఛానల్ పేరు అడిగితే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నిజంగా కోయిన్సిడెన్స్ అన్నమాట మన సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ బ్రో సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల అండ్ ఏంటంటే హెల్ప్ చేసుకున్నందువల్ల మన ఛానల్ని. థ్యాంక్ యూ బ్రో ఫర్ సపోర్టింగ్. అండ్ నిజంగా ఈరోజు కలిసిన దానివల్ల చాలా హ్యాపీగా అయితే ఉన్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే కోయిన్సిడెంట్గా ఈ విధంగా జరగడానికి వల్ల. ఓకే బ్రో, అయితే థ్యాంక్ యూ, బాయ్ బ్రో. నిజంగా ఇట్లా మన సబ్స్క్రైబర్స్ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా తగిలినప్పుడు వచ్చే ఫీలే వేరబ్బా. నిజంగానే ఏమైనా ఫీలే వేరు. మాని నుండి నాకు ఇది సెకండ్ రైడు తిరుచానూరుకి పడడము. నిజంగా 11:45 అయిపోయింది, ఇంకో 15 మినిట్స్ ఉంది. నాకు ఈ లాంగ్ రైడ్స్ రావడం వల్ల ఈరోజు అయితే ఎర్నింగ్స్ కొంచెం తగ్గిందనమాట. లాంగ్ రైడ్స్ రావడం వల్ల మెయిన్ తిరుచానూరుకి రావడం వల్ల 2 టైమ్స్ తిరుచానూరుకి వచ్చాను. మనకి లోకల్లో తక్కువ డిస్టెన్స్ ఉండే రైడ్స్ వస్తే మనం ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయగలుగుతాం అనమాట. ఇన్సెంటివ్స్ కూడా బాగా సాలరీ చెప్పాను చూడండి. ఇప్పుడు ఏంటంటే నాకు రావడానికి పోవడానికి టైం ఎక్కువ అయిపోద్ది అనమాట, ఎర్నింగ్స్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈరోజు కొంచెం ఎర్నింగ్స్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. ఏమో చూద్దాం ఫైనల్గా ఎంత వస్తుందో ఏంటో చూద్దాం. ఈయనంటే డ్రైవింగ్ ఎల్బోర్డ్ ఉన్నట్టున్నాడు, పక్కన కూడా ఎవరు చూస్తున్నారు చూసుకోకుండా వచ్చి తిప్పేస్తున్నారు స్టీరింగ్ చేసి. అంతే ఎల్బోర్డ్ వచ్చేస్తే అట్లాగే ఉండదు రోడ్ పైకి. ఇందాక కూడా నాకు కొంచెం అట్లాగే ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను నేను. వీడియోలో రికార్డ్ అయింది, మీరు కూడా చూశారు కదా, కొంచెం అయితే పడిపోయి ఉండాల్సింది. మిస్ అయిపోయాను, జస్ట్ మిస్. లేదంటే ఈరోజు గోప్రో పడిపోయి ఉండేది, నేను పడిపోయి ఉండేది, బైక్ కూడా పడిపోయి ఉండేది. ఆల్రెడీ డ్యామేజ్ బైక్, ఒకసారి యాక్సిడెంట్ అయింది ర్యాపిడోలోనే, మళ్ళీ ఇంకోసారి అయితే యాక్సిడెంట్ అయ్యి ఉండాల్సింది. చూద్దాం ఇప్పుడైతే ఫైనల్ రైడ్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే 12 వరకు అని చెప్పాను చూడండి, 12 వరకు అయితే చేస్తాను. ఇది ఫైనల్ రైడు, ఎంత వస్తుందో ఫైనల్ అయితే ఇప్పుడు 12 వరకు చూద్దాం ఒకసారి. హాయ్ అండి, ఇప్పుడు నేనైతే జస్ట్ ఇంటికి అయితే వచ్చేసాను. ఇప్పుడు 12:30 అయింది టైము. నేనైతే 12 వరకు చేశాను, ఎగ్జాక్ట్గా రైడ్స్ అయితే 12 వరకు చేశాను. 12 వరకు నేను చేసిన ఎర్నింగ్స్ వచ్చేసి 550 రూపీస్ అయితే చేశాను. కొంతమంది ఎక్స్ట్రా కూడా పే చేశాను, అందుకైతే 550 రూపీస్ అంటున్నాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు 550 రూపీస్ ఈరోజు అయితే ఎర్నింగ్స్ అనమాట. మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు, అంటే 5 అవర్స్ నేను సంపాదించింది. ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 550 రూపీస్ అనమాట. తర్వాత వచ్చేసి ఈరోజు వచ్చేసి నాకు కొంచెం యాక్సిడెంట్ అవ్వబోతుంది, మీరు కూడా చూసారనమాట. ప్రతి ఒక్కరు రైడర్స్కి అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్త చూసుకెళ్ళండి. తర్వాత వచ్చేసి
ఈరోజు వచ్చి నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కోఇన్సిడెంట్గా మన రైడ్లోనే రావడం, మనల్ని గుర్తుపట్టడం, తర్వాత మనతో మాట్లాడడం నిజంగా అదే హ్యాపీ మూమెంటు. నాకే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్కి అది ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా దారిలో కనిపించి మనల్ని గుర్తుపెట్టి మాట్లాడితే నిజంగా అది హ్యాపీ మూమెంటు. నేనైతే పెద్ద యూట్యూబర్ అనేసి నేనైతే ఫీల్ అవ్వట్లేదు, కానీ ఫ్యూచర్ మాత్రం మంచి యూట్యూబర్ని అవ్వాలని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవ్వడానికి అయితే నేను నా శక్తిలా ప్రయత్నిస్తాను. తర్వాత వచ్చేసి అదంతా మీ చేతిలో ఉంది, మీరు నాకు ఇచ్చే సపోర్ట్తో నేను ఖచ్చితంగా ఫ్యూచర్ మంచి యూట్యూబర్ని అవుతాను. తర్వాత మంచి మంచి అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకైతే పెడతానే ఉంటారన్నమాట ఈ యూట్యూబ్లో పెట్టి, మీకైతే ఎంటర్టైన్మెంటు ఇన్ఫర్మేషన్సు మొత్తం అయితే ఇస్తూ ఉంటాను అన్నమాట. తర్వాత వచ్చేసి నేనైతే అప్పుడప్పుడు ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటా ఉన్నాను, మీరైతే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మంచి ట్రావెలింగ్ వీడియోస్, మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకైతే నేను చూపిస్తాను అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ వీడియో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి మోటివేట్ చేయండి. తర్వాత ఇలాంటి మంచి మంచి అప్డేట్ వీడియోస్ కావడం మనం చాలా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే నాకు కామెంట్స్ చేస్తారు, పర్ డే అంటే ఫుల్ డే చేస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ ఇలా చేస్తే ఎంత వస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ మధ్య అయితే నేను ఫుల్ డే అయితే చేయలేదన్నమాట రైడ్స్, ఖచ్చితంగా నేను చూసుకునేసి ఈసారి అయితే ఖచ్చితంగా ఒక ఫుల్ డే రైడ్స్ అన్నమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత ఎన్నింగ్ చేయగలుగుతామని చెప్పేసి ఒక వీడియో అయితే నేను చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఈసారి ఖచ్చితంగా ఫుల్ డే రైడ్స్తో మీ ముందుకైతే వస్తాను నెక్స్ట్ మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.